గజ్జల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఢిల్లీలో స్వచ్ఛ సంరక్షణ్ అవార్డు స్వీకరించి తిరిగి వచ్చిన సందర్భంగా వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ గజ్జల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు గజ్జల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జకీయుద్దీన్, కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, క్రీడా సంఘాల నాయకులు, ఆర్యవైస్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి సారథ్యంలో సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి ఈరోజు మన తెలంగాణ ప్రాంత ప్రజలు ఆంధ్ర పాలకుల చేతిలో ఎన్నో అవమానాలకు ఎన్నో కష్టాలకు ఓర్చి ఎన్నో ఇబ్బందులు పడినటువంటి తరుణంలో వారు సుదీర్ఘంగా పోరాటాన్ని చేసి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను అన్ని రాష్ట్రాల నాయకులను ఒప్పించి మెప్పించి ఏదైతే భారతదేశ స్వాతంత్ర్యము సిద్ధించడానికి పూజబాపూజీ ఫిట్ ఇండియా ఉద్యమే కానీ ఉప్పు సత్యాగ్రహమే కానీ అటువంటి అహింసా మార్గంలో చేసినటువంటి మార్గంలో వారి మార్గదర్శనంలో తెలంగాణ రాష్ట్రం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అహింసా మార్గాన మన తెలంగాణ రాష్ట్రము సాధించినటువంటి ఘనత చరిత్రలో మిగిలిపోతుంది అనేది మనకు అక్షర సత్యం. అందుకే వారు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యమ నాయకుడు ఉద్యమాన్ని ముందు నిలిపి స్వరాష్ట్రం చేసుకున్నాక రాష్ట్ర పగ్గాలు పట్టినటువంటి ఒక నాయకునిగా ఈరోజు భారతదేశంలో మనకు తెలిసినటువంటి ఏ రాష్ట్రంలో కూడా లేదు. అందుకే కుట్రా తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఈరోజు భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా మనకు ముందుకు పోతున్నదంటే ఇందులో ఆయన కృషి ఎంత ఉన్నదో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 219లో పూజ బాబుజీ కలగనటువంటి గ్రామ